కర్నూలు జిల్లా పరిషత్ను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 52 జెడ్పీడీ స్థానాల్లో అధికార పార్టీ విజయభేరి ముగించింది. కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జెడ్పీడీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం సంజామల జెడ్పీడీసీ సభ్యులు మల్లికిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని చైర్మన్గా మెడ్తూరు జెడ్పీడీసీ సభ్యులు యుగంధరెడ్డి ప్రతిపాదించారు. మహానంది జెడ్పీడీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి బలపరచగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు జెడ్పీ చైర్మన్గా వెంకట సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు ధృవీకరించి ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్ చైర్పర్సన్లుగా నాయక్ దిల్షాద్ బుజ్జమ్మలను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కోఆప్షన్ సభ్యులుగా సయ్యద్ సులేమాన్ సయ్యద్ అస్లాం ఖాద్రీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రజాపరిషత్ ఎన్నిక కాబడిన గౌరవ సభ్యులు ప్రమాణ స్వీకారం, దాని తర్వాత కోఆపరేట్ మెంబర్స్ని ఎన్నిక చేసుకోవడం, దాని తర్వాత స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకుని చైర్పర్సన్ను డిప్యూటీ చైర్పర్సన్స్ను ఎన్నుకోవడం కోసము ఇక్కడ హాజరైన గౌరవ శాసనసభ్యులు మరియు ఎన్నిక కాబడిన గౌరవ జిల్లా పరిషత్తు ప్రజాపరిషత్తు సభ్యులకి అందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నిక కాబడిన వారందరికీ జిల్లా పరిషత్తు తరఫున జిల్లా తరఫున సాధారణంగా ఈ సమావేశానికి ఆహ్వానం కలుగుతూ మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈ సమావేశాన్ని స్టార్ట్ చేసుకుందాం. మనకు 53 ప్రజాపరిషత్ జెడ్పీటీసీ సీట్స్ ఉన్నాయి. వాటిల్లో మనం ఇప్పుడు 51 మంది సభ్యులు మనకు ఎన్నిక కాబడి ఉన్నారు. ఆ 51 మంది సభ్యుల్లో అని ఉన్నది అక్కడ అను నేను అని నేను చదువుతాను. అను నేను అనగానే మీరు మీ తర్వాత మళ్ళా జిల్లా ప్రజాపరిషత్ అంటాను. అప్పుడు జిల్లా ప్రజాపరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని, నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. 2 నామినేషన్స్ వచ్చినాయి కాబట్టి వాటిని యునానిమస్గా ఎన్నికైనట్టుగా మేము డిక్లేర్ చేస్తూ ఉన్నాము. వాటి పేర్లను మీకు వినిపిస్తాము. సయ్యద్ సులేమాన్ గారు, సన్ ఆఫ్ సయ్యద్ మీర్ హుస్సేన్. అదేవిధంగా సయ్యద్ అస్లాం ఖాద్రి, సన్ ఆఫ్ సయ్యద్ ఖాషామియా ఖాద్రి. వారిద్దరూ మనకు 2 నామినేషన్స్ దాఖలు చేశారు. మనకు ఉన్న పోస్టులే 2 మెంబర్స్గా. సో ఉన్న ఖాళీ ఉన్న ఖాళీలు 2 మనకు నామినేషన్ దాఖలు చేసింది కూడా ఇద్దరే కాబట్టి వారిద్దరిని మనము ఈ కోఆపరేటివ్ మెంబర్స్గా ఈ ప్రజాపరిషత్తుకు ఎన్నికైనట్లుగా ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఇప్పుడు వారు ప్రజాపరిషత్ కోఆపరేటివ్ సభ్యుడుగా ఎన్నికైనందున నేను శాసనసభ శాసనరీత సాధితమైన భారత రాజ్యం పట్ల శతార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని, నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను.
అను నేను కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కోఆపరేటివ్ సభ్యుడిగా ఎన్నికైనందున శాసన విద్య స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలని దేవుని పేరిట ప్రార్థన చేస్తున్నాను. గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, గౌరవ శాసనసభ్యులు మరియు ఎన్నికగా ఉన్న జిల్లా పరిషత్ సభ్యులందరికీ నమస్కారము. ఆయన హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటాం. మొదట మనము ఈ సమావేశంలో సభ్యులందరినీ ఒక్కసారి మేము కౌంట్ చేసుకుని కోరం ఉందా లేదా చూసుకుని దాని తర్వాత సభ్యుల నుంచి ఎవరైనా ఒకరు అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి ప్రతిపాదిస్తారు. వారి తర్వాత వారి పరపరుస్తు ఇంకొక అభ్యర్థి చెప్పిన తర్వాత వారి మనము ఎవరెవరు దానికి అంగీకరిస్తున్నారు అనే దాని మీద మనం కౌంట్ చేస్తాము, చేయకపోతుంది. దాని తర్వాత రెండవ ఉపాధ్యక్షులు వారిని మొదటి ఉపాధ్యక్షులు సేమ్ అంటే ఒకరు ప్రతిపాదిస్తారు, ఒకరు బలపరుస్తారు. తర్వాత మనం చేతులు చేస్తే దాన్ని పంపిస్తాము. గౌరవ ఎన్నుకోబడిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా అందరికీ మరి ఒకసారి సజ్జాల డిప్యూటీ సేన మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారిని ప్రతిపాదిస్తూ మిట్టూరు నుంచి జెడ్పీటీసీ గారు యుగంధర్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ బలపరుస్తూ మహానంది జెడ్పీటీసీ గారు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరూ అంగీకారం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సంజామల జెడ్పీటీసీ గారు వారిని ఈ మన జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. ఇంకొక అభ్యర్థిని కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటి ఉపాధ్యక్షుడు అయినటువంటి గిరిజనాయక్ నేను ప్రతిపాదిస్తున్నాను. రాజేంద్ర రెడ్డి మాధవ్, రుద్రవరం జెడ్పీటీసీ. శ్రీమతి ఆర్ మాధవి గారు, సిరివెల్ల జెడ్పీటీసీ గారైన దిల్షద్ నాయక్ గారిని ఉపాధ్యక్షులుగా ప్రతిపాదించడం జరిగింది. దాన్ని బలపరుస్తూ ధోనిపాడు జెడ్పీటీసీ గారు శ్రీమతి పి శకుంతల గారు బలపరుస్తూ వారు ప్రతిపాదించడం జరిగింది. దీన్ని అంగీకరిస్తూ ఉన్న సభ్యులందరినీ చేతులెత్తాల్సిందిగా కోరుతున్నాం. రెండో ఉపాధ్యక్షులు వారిని ప్రతిపాదించాల్సిందిగా సభ్యులను కోరుతున్నాను. ఆలూరు జెడ్పీటీసీ గారైన చంద్రశేఖర్ గారు ప్రతిపాదన చేసినారు. దాన్ని బలపరుస్తూ చిప్పగిరి జెడ్పీటీసీ గారు విరూపాక్షి గారు చేసినారు. ఈ సందర్భంగా అందరూ స్వీకారం చేసిన తర్వాత నేను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించుకుంటాను. ఎన్నికైనందున
శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టను కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చాలని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున శాసన విద్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉండాలని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. Thank you.